మెదక్ మున్సిపల్ మెప్మా టీఎంసీ మహిళా ఉద్యోగస్తురాలు సునీతపై తగిన చర్యలు తీసుకోవాలని, విధుల నుండి తొలగించాలని ఎంఆర్పీఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు, చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నిరుపేదలైన ఎస్సీలకు ఉపాధి అవకాశాలు పొందే విధంగా చూడాలని, మహిళల ఆర్పీ ఉద్యోగులపై ఈమె వేధింపుల నుండి రక్షణ కల్పించండని వేడుకున్నారు. గంగలక్ష్మి మాట్లాడుతూ, మెదక్ మున్సిపాలిటీలో టీఎంసీ మెప్మా మహిళా ఉద్యోగస్తురాలు సునీత గత 14 సంవత్సరాల నుండి మెదక్ మున్సిపల్లో నిధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. నిధులు మంజూరు చేయడంలో చులకన భావంతో చూస్తున్నారని, దరఖాస్తుదారులను అవమానపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడుతున్నారని వివరించారు. ప్రతి సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ నుండి కలెక్టర్ కార్యాలకు ఏ నిధులను నిరుద్యోగులకు ఇప్పించక సబ్సిడీ కార్యాలయాలకు వెనక్కి పంపివేస్తుందని అన్నారు. సక్రమంగా నిధులు నిర్వహిస్తానన్న ఒత్తిడికి గురి చేస్తోందని రోధిస్తూ పేర్కొన్నారు. నా పేరు గంగలక్ష్మి. నేను ఆర్పీగా 8 సంవత్సరాలు చేశాను. 2008 నుంచి 2016 వరకు 17 వరకు నేను చేశాను. అందులో నేను ఫ్రాడ్ చేశారని చెప్పేసి నన్ను తీసేసారు. ఫ్రాడ్ జరగలేదు. జరిగింది సిఓ సంధ్య వలన, శ్రీనిధి వరలక్ష్మి వలన ఫ్రాడ్ జరిగింది. వాడుకున్న డబ్బు వాళ్ళు వాడుకున్నారు. నేను డబ్బులు వాడుకోలేదు, చేయలేదు. కట్టింది 100,000 రూపాయలు. బ్యాంకులో ఎస్ఐ కేసు పెడితే సంధ్య 100,000 రూపాయలు కట్టేసింది. వరలక్ష్మి కేసు పెడితే 180,000 వరలక్ష్మి కట్టేసింది. ఆడిట్లో తప్పు వచ్చిందని లెటర్ రాసిచ్చింది. ప్లస్ మళ్ళీ ఏంటంటే మేము పోయేటప్పుడు నాకు ట్రాన్స్ఫర్ ఉందని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళ డబ్బులు కూడా కట్టని వాళ్ళ డబ్బులు కూడా 2,56,000 కట్టేసి వెళ్ళింది. ఇవన్నీ కట్టినాక కూడా నా ఆర్పీగా నన్ను తీసుకోవాలనుకున్నాను అంటే వాళ్ళు 2,00,000 కడితేనే నువ్వు ఆర్పీగా జాయిన్ కావాలా లేకుంటే లేదని అంటున్నారు కదా. నాకు తగిన న్యాయం చేయాలి. నేను ఎస్సీని ఉన్నా, నాకు భర్త చనిపోయాడు, నా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇప్పుడు గత నాకు ఇప్పుడు 2017 నుంచి నాకు దింపుతూనే ఉన్నాడు. హింసించడు. ఏమన్నా అంటే పండురాళ్ళ కొడతా, మూతి వాళ్ళ కొడతా, సిక్కులేందానా, దొంగముండా, ఇక ఏమైనా తెలుగు ఉందా, ఇట్లా తిట్టడము. మళ్ళీ మాకు శ్రీనివారది సునీత తిట్టడం, సునీత మాకు తిట్టడము. ఆర్పీలు అందరికీ సమస్యలు ఉన్నాయి కానీ ఎవ్వరు పైకి చెప్పలేకపోతున్నారు. ఏదైనా అడిగేసరికి నేను గట్టిగా అడుగుతున్నానని పక్కగా పెట్టేసింది. ఇప్పుడు ఎంత ఇది చేసినా కానీ నాకు న్యాయం చేస్తారు. ఇక్కడ అంటే అక్కడ అంటే ఎవరినైనా ఎప్పుడు ఏదన్నా అంటే ఏం చేస్తా అంటే ఏదైనా కానీ ముంగడికి వస్తే ఏం చేస్తా అంటే ఎవరైనా కానీ నాకు ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది కౌన్సిలర్లు వస్తారు. ఎవరు వచ్చినా నన్ను ఏం చేయలేరు, నన్ను ఎక్కడ పంపించలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు, మీరేంత నాకు లెక్కలకు రారు మీరు అని మాట్లాడతారు సార్. ప్రతి దానికి ఏమేమి ఇవే వాడుతుంటారు, పదాలు కూడా వాడుతుంటారు. ఏదంటే అది చెప్తూనే ఉంటుంది. ఏదానికి సమాధానం చెప్పదు. ఇక నోరు ఎత్తదు. ఏమనంటే నువ్వు నోరు మూస్తావా లేదని ఇప్పుడు నన్ను పక్కన పెట్టింది సార్. నా పిల్లలు చిన్నగా ఉన్నారు. కట్టేసి ఇప్పుడు నేను డబ్బులు కట్టేది ఏం లేదు సార్. ఫ్రాడ్ అని వాళ్ళే తేలిండ్రు. వాళ్ళేమో ఉద్యోగాలు చేస్తారు. నాకు ఉద్యోగం లేదు సార్. నేను ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాను. ఏమనంటే ప్రతి దానికి నువ్వు నోరు ముసుకొని తిట్టడం తప్ప. ఇప్పుడు నా వార్డున నేను శాంతినగర్ ఏరియాలో చేశాను. నాకు 45 సంఘాలు ఉన్నాయి. 45 సంఘాలలో కూడా ఇప్పుడు బ్యాంకు వారితో కుమ్మకాయ ఇప్పుడు బ్యాంకుల్లో కూడా అన్ని సంఘాలను హోల్డ్ పెట్టించారు. లోన్లు కూడా రావటం ఎస్సీ కార్పొరేషన్లు కానీ ఇంకేది కానీ ఎవ్వి రావటం. నా వార్డులో మొత్తం ఇప్పుడు 28 సంఘాలు హోల్డ్ పెట్టించేసి ఒక లోన్ లేదు ఏం లేదు. నాది ఎస్సీ ఏరియా సార్. నా ఎస్సీ ఏరియాలో నేను 8 సంవత్సరాలు చేసిన. నా ఫ్రాడ్ అని తేలింది కదా, ఫ్రాడ్ చేయలేదని తేలింది కదా మేడం. నన్ను తీసుకోండి అంటే ఇప్పుడు తీసుకుంటే నువ్వు డబ్బులు 2,00,000 కడితేనే నువ్వు ఆర్పీగా రావాలి, లేకుంటే లేదని ఇప్పుడు నాకు బలవంతం చేస్తారు. నన్ను తీసుకో 2 సంవత్సరాలు తిరుగుతున్నా కానీ నన్ను తీసుకుంటలేదు సార్. నేను ఆర్పీగా చేస్తాను. నా ఉద్యోగం నాకు కావాలి సార్. దయచేసి నాది నాకు ఇక్కడ నాకు పిల్లలు చిన్నగా ఉండదు.